హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామ అలానే వార్డు సచివాలయం జాబ్స్ కి సంబంధించి డిస్టిక్ వైజ్, కేటగిరీ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ అప్లై చేశారు, అంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎంత మంది చేశారు, దాంట్లో కేటగిరీ 1 కి అలానే 2 లో ఏ కి, బి కి, కేటగిరీ 3 కి ఎంత మంది అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత ఫీ ఎంత మంది పే చేశారు అని కంప్లీట్ డీటెయిల్స్ తో, అంటే నిన్న నైట్ 11:59 PM కి ఎప్పుడైతే అప్లికేషన్ ఎగ్జాక్ట్ గా క్లోజ్ అవుతుందో ఆ సమయానికి ఎంత మంది అప్లై చేశారు అని అఫీషియల్ అప్డేట్ రీసెంట్ గానే రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు వీడియోలో సాక్షి పేపర్ లో 10:15 కి మాత్రమే వాళ్ళు డీటెయిల్స్ అనేది రిలీజ్ చేశారు. 11:59 కి ఎగ్జాక్ట్ గా ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు, ఎంత మంది పేమెంట్ చేశారు అని లైవ్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఇప్పుడే వచ్చిన రీసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇంతకు ముందు దాంట్లో వాళ్ళు కేవలం 10-15 నిమిషాలకు మాత్రమే వాళ్ళు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్డింగ్ డిస్ట్రిక్ట్ అండ్ పోస్ట్ వైజ్ ఏపీ గ్రామ లేదా వార్డు సచివాలయం అప్లికేషన్స్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ 11/8/2019 11:59 PM అని క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. మనకు 10K ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది అయిపోవాల్సి ఉంది ఫ్రెండ్స్, కానీ వరదల కారణంగా మనకు 1 డే ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది. నిన్న ఆదివారం 11/8/2019 నైట్ 11:59 PM వరకు ఆన్లైన్ లో చాలా మంది అప్లై అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ సమయం నాటికి ఎంత మంది అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేశారు, ఎంత మంది ఫీ అనేది పే చేశారని టేబుల్ రూపంలో డిస్ట్రిక్ట్ వైజ్ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓటీపీఆర్ కౌంట్స్ తో సహా ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్, ఇక్కడ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్, ఇక్కడ ఓటీపీఆర్ కౌంట్స్, అంటే మీరు ఏ జాబ్ కి అప్లై చేయాలన్నా ముందుగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కదా, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ ఓటీపీఆర్ ఎంత మంది చేశారు, తర్వాత అప్లికేషన్స్ ఎంత మంది సబ్మిట్ చేశారు కేటగిరీ వైజ్, అంటే 1 కి అలానే 2 లో ఏ కి, 2 లో బి కి, కేటగిరీ 3 కి, సో తర్వాత టోటల్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీఆర్ చేయందే మనము ఏ జాబ్ కి అప్లై చేయలేం కదా. ఇక్కడ ఓటీపీఆర్ లో 1,10,000 పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ టోటల్ చూసుకున్నట్లయితే 1,42,000 మందికి పైగా ఉన్నారు. సో ఈ విధంగా ఏ విధంగా ఎక్కువ వస్తుంది అని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఓటీపీఆర్ ఒక్కసారి మీరు చేసుకుంటారు, కానీ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఉండే క్యాండిడేట్స్ ఎన్ని కేటగిరీస్ కైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఒకే ఓటీపీఆర్ ఐడితో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కి అప్లై చేసినప్పుడు ఎక్కువ అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఈ ఓటీపీఆర్ కౌంట్ కంటే టోటల్ అప్లికేషన్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీ పేడ్ అప్లికేషన్ కౌంట్స్, అంటే మీరు కేవలం అప్లికేషన్ సబ్మిట్ చేసినంత మాత్రాన మీకు హాల్ టికెట్స్ అనేవి రావు ఫ్రెండ్స్. మీకు ఫర్దర్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి మీరు ఎలిజిబుల్ అయినట్లు కాదనమాట. కేవలం ఎవరైతే ఫీ అనేది పే చేస్తారో వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేసి నెక్స్ట్ హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేసి ఫర్దర్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి వాళ్ళని మాత్రమే కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు శ్రీకాకుళం టోటల్ చూడొచ్చు ఫ్రెండ్స్, 1,42,098 మంది అప్లై అనేది చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీరు ఫీ పే చేసిన వాళ్ళని చూసుకున్నట్లయితే 1,36,720 మంది మాత్రమే. ఈ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్, వాళ్ళను వాళ్ళు రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఫీ పే చేయలేదు కాబట్టి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఓటీపీఆర్ కౌంట్స్ 1,10,440 మంది ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో కేటగిరీ 1 కి 84,632 మంది, కేటగిరీ 2 లో ఏ కి 9,115 మంది, కేటగిరీ 2 లో బి కి 9,623 మంది, కేటగిరీ 3 కి 38,728 మంది, టోటల్ గా 142,098 మంది అప్లై అనేది చేయడం జరిగింది. ఇది అప్లికేషన్ సబ్మిటెడ్ కౌంట్ మాత్రమే. నెక్స్ట్ ఫీ పేడ్ అప్లికేషన్ కౌంట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఫీ అనేది పే చేస్తారు కదండి ఫ్రెండ్స్, ఆ ఫీ ఎంత మంది కేటగిరీ వైజ్ పే చేశారని చూసుకున్నట్లయితే కేటగిరీ 1 కి 82,865 మంది మాత్రమే పే అనేది చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ 84,000 ఉంది, ఇక్కడ 82,000 పీపుల్ మాత్రమే పే అనేది చేశారు. నేను అప్రాక్స్ గా వాల్యూస్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. రిమైనింగ్ వాళ్ళని వాళ్ళు రిజెక్ట్ అనేది చేస్తారనమాట. ఈ విధంగానే కేటగిరీ 2 ఏలో చూసుకున్నట్లయితే
8753 మంది. కేటగిరీ 2B చూసుకున్నట్లయితే 8697 మంది. కేటగిరీ 3 చూసుకున్నట్లయితే 36405 మంది ఫీ అనేది పే చేశారు. సో వీళ్ళని మాత్రమే వాళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ వచ్చిన అప్లికేషన్స్ 142098 అప్లికేషన్స్ గాను 136720 మంది మాత్రమే ఫీ అనేది పే చేయడం జరిగింది. ఈ విధంగా విజయనగరం డిస్ట్రిక్ట్ కి సంబంధించి టోటల్ గా 119634 అప్లికేషన్స్ వచ్చాయి. ఫీ పే చేసిన వాళ్ళు చూసుకున్నట్లయితే 115197. ఈ విధంగా అన్ని చూసుకోండి ఫ్రెండ్స్. నేను కేవలం టోటల్ అప్లికేషన్స్ ఎవరైతే ఫీ టోటల్ పే చేశారో వాళ్ళ నంబర్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. విశాఖపట్నం చూసుకున్నట్లయితే 211118 మంది అప్లై అనేది చేశారు. ఫీ చూసుకున్నట్లయితే 2,1099 మంది మాత్రమే పే చేశారు. ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 214190 మంది అప్లై చేశారు. 205292 మంది మాత్రమే ఫీ పే చేశారు. వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 155222 మంది మాత్రమే అప్లై అనేది చేశారు. 148483 మంది మాత్రమే ఫీ అనేది పే చేశారు. కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా 191797 మంది అప్లై అనేది చేశారు. 181948 మంది మాత్రమే ఫీ అనేది పే చేయడం జరిగింది. గుంటూరు చూసుకున్నట్లయితే 203793 మంది అప్లై అనేది చేయడం జరిగింది. 192616 మంది ఫీ అనేది పే చేశారు ఫ్రెండ్స్. ప్రకాశం చూసుకున్నట్లయితే 159800 మంది అప్లై అనేది చేయడం జరిగింది. 151590 మంది ఫీ అనేది పే చేయడం జరిగింది. నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు 135575 మంది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. 129515 మంది మాత్రమే ఫీ అనేది పే చేయడం జరిగింది. నెక్స్ట్ చిత్తూరు చూసుకున్నట్లయితే 188209 మంది అప్లై అనేది చేయడం జరిగింది. 179111 మంది ఫీ అనేది పే చేయడం జరిగింది. కడప చూసుకున్నట్లయితే 157278 మంది అప్లై అనేది చేశారు. 150081 మంది మాత్రమే ఫీ అనేది పే చేయడం జరిగింది. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 181291 మంది అప్లై అనేది చేయడం జరిగింది. 174088 మాత్రమే ఫీ అనేది పే చేయడం జరిగింది. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకు 207357 మంది అప్లై అనేది చేయడం జరిగింది. 199076 మంది మాత్రమే ఫీ అనేది పే చేయడం జరిగింది. అదర్ దాన్ ఏపీ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే 6429 మాత్రమే అప్లై అనేది చేయడం జరిగింది. ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే 4903 మాత్రమే పే అనేది చేశారు. చాలా మంది దీనికి నాట్ ఎలిజిబుల్ అని తెలుసుకున్న తర్వాత ఫీ అనేది పేమెంట్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ ఇంత వేరియేషన్ అనేది ఉంది. సో అదర్ దాన్ ఏపీ డిస్ట్రిక్ట్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు అని క్లియర్ గా ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్వీట్ కూడా చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా టోటల్ చూసుకున్నట్లయితే ఓటీపీఆర్ కౌంట్స్ వచ్చేసి 1,27,27,412 మంది ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీ 1 చూసుకున్నట్లయితే 1,88,888 మంది కేటగిరీ 1 కింద అప్లై అనేది చేయడం జరిగింది. కేటగిరీ 2A లో చూసుకున్నట్లయితే 141670 మంది అప్లై చేశారు. కేటగిరీ 2B చూసుకున్నట్లయితే 172779 మంది అప్లై అనేది చేశారు. కేటగిరీ 3 చూసుకున్నట్లయితే 670456 మంది అప్లై అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా టోటల్ చూసుకున్నట్లయితే 2,73,793 మంది ఆన్లైన్ లో అప్లై అనేది చేసి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేశారు ఫ్రెండ్స్. కానీ ఫీ పే చేసిన అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కేటగిరీ 1 కింద 1,54,034 మంది మాత్రమే కేటగిరీ 1 కింద ఫీ అనేది పే చేశారనమాట. కేటగిరీ 2A చూసుకున్నట్లయితే 133811 మంది. అలానే కేటగిరీ 2B చూసుకున్నట్లయితే 155168 మంది. కేటగిరీ 3 చూసుకున్నట్లయితే 626706 మంది. ఈ విధంగా టోటల్ ఫీ పే చేసిన అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 2,169,719 మంది. మీరు కాంపిటీషన్ వీళ్ళను మాత్రమే కన్సిడర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ గా ఇక్కడ మనము ఈ ఫీ పేడ్ అప్లికేషన్ కౌంట్ అనేది ఉంది కదా, దీని కింద ఇక్కడ కౌంట్ ఏదైతే ఉంటుందో మీ కేటగిరీ వైజ్ మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఆ కౌంట్ ని మీరు కాంపిటీషన్ గా కన్సిడర్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ మొత్తం మీరు కన్సిడర్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో ఇది ఫ్రెండ్స్ గ్రామ అలానే వార్డు సచివాలయం జాబ్స్ కి సంబంధించి 11/8/2019 లాస్ట్ డేట్ నైట్ 11:59 PM కి ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి, ఎన్ని అప్లికేషన్స్ కి ఫీ అనేది పే చేశారు అని డిస్ట్రిక్ట్ వైజ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే గ్రామ అలానే వార్డు సచివాలయం జాబ్స్ కి అప్లై చేశారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.